హెల్లో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి అందరు కూడా అక్కడ ఉన్నప్పుడు కౌశికి వాళ్ళ అత్తయ్య ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. కౌశికి నా మాట వినమ్మా అని అంటూ ఉంటే, ఇంకా వినను, మీ మాట వినదలుచుకోలేదు అని అంటూ బాధగా చెప్తూ ఉంటుంది కౌశికి. ఇంకా మీ మాటలు నమ్మి నేను చేసింది మోసపోయింది, అంత చాలు, ఇంకేమీ వద్దు అని అంటూ సీరియస్గా అనటంతో ఇక అప్పుడే వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, ఇంకేంటి చెప్తారు, మీ వల్ల మా కౌశికి నష్టపోయింది, చాలు ఇక వెళ్ళిపోండి మీరు అని అంటూ వైజయంతి అంటూ ఉంటుంది. సురేష్ వాళ్ళ చెల్లి ఇలా అంటూ ఉంటుంది, అనయ్య నువ్వైనా చెప్పన్నయ్య, వదినకి చెప్పు, నువ్వైనా చెప్పన్నయ్య, రమ్మని చెప్పు, అమ్మ అంత బతిమలాడుతుంది కదా, చెప్పన్నయ్య ప్లీజ్ అని అంటూ ఉంటే, ఇంకేమీ చెప్పలేనమ్మా, నా వల్ల కాదు, నా వల్ల జరిగిపోయిన నష్టం చాలా జరిగిపోయింది, ఇక ఆ రోజు నేను చెయ్యి విడవకపోయి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదమ్మా అని అంటూ, ఇంకా మన వల్ల తప్పు జరిగిపోయిందమ్మా, ఇంకెప్పుడు దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, మన వల్ల కౌశికి చాలా నష్టం జరిగింది, ఇంకా నేను ఏమి చెప్పలేను అని అంటూ చెప్తూ ఉంటాడు సురేష్. ఇక అప్పుడే జగదాత్రి, అసలు ఏం జరిగింది అన్నయ్య, అసలు ఏం జరిగింది, అసలు మీరు ఎందుకు అత్తయ్యని వదిలేసి ఆ ఇంటిని వదిలేసి ఎందుకు వచ్చారు వదిన, అసలు ఏం జరిగింది, మీ మధ్య ఏంటి గొడవాసులు అని అంటూ జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అమ్మ కౌశికి రామ్మా నా మాట వినమ్మా అంటే, నేను వినను, నా మీద అక్కడ ఎవరికీ ప్రేమ లేవు, ఏమీ లేవు, నేను వినను అని అంటూ కౌశికి అంటుంది. అంతేనా అమ్మా, ఒకసారి గుర్తు తెచ్చుకోమ్మా, నాకు నీ మీద ప్రేమ లేదు అంటున్నావు, ఒకసారి నన్ను గుర్తు తెచ్చుకోమ్మా అని అంటే, ఇక అప్పుడే కౌశికి బాధపడుతూ, ఇంకా వాళ్ళ ఇంట్లో కౌశికి తను చాలా ప్రేమగా తినిపిస్తుంది కదా, అది గుర్తు తెచ్చుకొని కౌశికి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి అంటుంది, చెప్పండి వదిన, మీరు ఇంత కఠినంగా మారటానికి కారణం ఏంటి, వాళ్ళు అంత ప్రేమగా చూపిస్తున్నారు, మీరు మాత్రం ఇలా అవుతున్నారు, ఏంటి వదిన అసలు సమస్య చెప్పండి అని అంటూ జగదాత్రి అనగానే ఇక అప్పుడే కౌశికి ఇంకా ఇక్కడ జరిగింది చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కీర్తి చాలా చిన్న పాప, అలా చిన్న పాపగా ఉన్నప్పుడే వాళ్ళు ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అలాగే సురేష్ వాళ్ళ అమ్మ కూడా చాలా ప్రేమగా చూసుకునేది కౌశికిని. అప్పుడు ఉయ్యాల్లో కూర్చోబెట్టి కౌశికి వాళ్ళమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ ఉండేది. ఇక అప్పుడే సురేష్కి అలాగే వాళ్ళ చెల్లెలకి ఇంకా తినిపించమని వాళ్ళ చెల్లి అడిగినా సరే, లేదు ఫస్ట్ నా కోడలికి తినిపించిన తర్వాతనే మీకు తినిపిస్తానురా అని చెప్పి సురేష్ వాళ్ళతో చెప్పేది. ఇంకా కనీసం మీకు అన్నం కూడా పెట్టను, ఫుల్ నా కోడలు మొత్తం ఫుల్గా తిన్న తర్వాతనే మీకు అన్ని పెడతాను, అప్పటిదాకా మీకు తిండి లేదు ఏం లేదు, నా కోడల్ని తిన్నివ్వండిరా అని చెప్పి అంటూ ఇంకా తినిపిస్తూ ఉంటుంది. అలా తినిపించిన తర్వాత కౌశికి దిష్టి తీస్తుంది, అలా దిష్టి తీసి పక్కన పడేస్తుంది. ఇక ఆ తర్వాత వీళ్ళకి భోజనం పెడుతుంది, కౌశికిని అంత బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత సురేష్ కౌశికి కూడా చాలా ప్రేమగా చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు, ఇంట్లో అంతా కూడా వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు. అప్పుడు ఇక్కడ కౌశికి ఫోన్ వస్తుంది, ఫోన్ రావడంతో కౌశికి మీటింగ్కి వెళ్ళాలి, సురేష్ నేను వెళ్తాను అని అంటూ చెప్పగానే సురేష్ సరే అంటాడు. ఇక అప్పుడే సురేష్ వాళ్ళ నాన్న బాగా తాగుతూ ఉంటాడు, అతను అంటాడు ఈ ఇంట్లో ఏ ఆడది ఇన్ని రోజులు ఏ ఆడపిల్ల కూడా ఉద్యోగం చేయలేదు, అలాంటిది నీ పిల్లాన్ని ఉద్యోగం చేయిస్తావేంట్రా, నువ్వు సన్నాసిలా ఉంటావా, నీ పిల్లాన్ని ఉద్యోగానికి పంపించి వద్దు వదిలేసేయి, నీ పిల్లాన్ని ఆ ఉద్యోగాన్ని ఏదో ఒకటి వదిలేసేయి, నీ పిల్లని ఉద్యోగం చేస్తే ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉంటే ఉద్యోగం చేయకూడదు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే సురేష్ అందరూ ఎవరు పట్టించుకోరాయన మాటల్ని అప్పుడు కౌశికి నువ్వు పద అని అంటూ కౌశికిని పంపించేస్తాడు. ఇక అప్పుడే కౌశికి డ్యూటీకి వెళ్ళే టైంకి పాపని ఇలా దగ్గర ఉంచేస్తుంది, అత్తయ్య పాపని జాగ్రత్తగా చూసుకోండి నేను వెళ్ళొస్తాను అని అంటూ పాపని వాళ్ళ అత్తయ్యకి ఇస్తుంది, సరే అమ్మా వెళ్ళిరా అని అంటూ పంపించేస్తుంది. అలా తను వెళ్తూ ఉంటే ఇంకా పిల్లల్ని చూసుకోకుండా ఈ టైంలో ఉద్యోగాలని అదని అని చెప్పి ప్రతిరోజు ఇలా తిడుతూనే ఉంటాడు. ఇక అలా వెలగబెట్టేదేముంది ఉద్యోగానికి పిల్లని చూసుకోకుండా అని తిడతాడు. ఇక అప్పుడే ఆయన అలాగే అంటారులేమా, ఇలా ఇవ్వు నేను పాపని చూసుకుంటా అని పాపని తీసుకుంటుంది వాళ్ళ అత్తయ్య. ఇక అలా సురేష్ కౌశికిని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కౌశికి వాళ్ళ అత్తయ్య ఇంకా అలాగే వైజయంతి కూడా అక్కడే ఉంటుంది, అలాగే వాళ్ళ చెల్లి ఇంకా సురేష్ చెల్లి ఆ ముగ్గురు పేరంటానికి వెళ్తామని, ఏమండి మేము పేరంటానికి వెళ్ళొస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ఏంటే పాప నేడికి తీసుకుపోతున్నారు, నువ్వు వెళ్ళి నీకు సరిగ్గా చూసుకోవటమే రాదు, పాపను అక్కడిక్కడ చేస్తావు, ఆ దాన్ని అక్కడ పడుకోబెట్టిపో అని అంటాడు. అలా అనేసరికి పాపకి ఎవరు చూసుకుంటారు
ఉంటారు ఇక్కడ ఉంటే, మేము వెళ్తున్నాం కదా అంటే, అప్పుడే ఇలా అంటాడు, నీకు అంత లేదు, ఆ పాపను అక్కడ పడుకోబెట్టిపో, నేను చూసుకుంటా అని సీరియస్గా అనేస్తాడు. అలా అనేసి ఇంక చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే సరే అని చెప్పేసి లోపల పడుకోబెట్టి ఇంకా అటు ఇటు అంతా దిండు పెట్టి ఇంకా అలా పాపని పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా పాప పడుకుంటుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక అలా పాప బాగా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఈయన ఫుల్గా తాగి గ్లాస్ వదిలేస్తాడు, గ్లాస్ కూడా పగిలిపోతుంది. పాప అలా ఏడ్చి ఏడ్చి అరిచి అరిచి ఇంకా తను బెడ్ మీద నుంచి కింద పడుతుంది. అలా పడినప్పుడే పాపకి గొంతు పోతుంది, గొంతు చెవులు వినిపించకుండా పోతాయి. ఇంకా అప్పుడు డాక్టర్కి చూపించేస్తారు. ఇలా వీళ్ళు కౌశికి వాళ్ళు వచ్చేసరికి పాప పరిస్థితి అలా అయిపోతుంది. డాక్టర్కి చూపిస్తే డాక్టర్ చెప్తుంది, మీ పాప బాగా ఏడ్చి కింద పడిపోవటం వల్ల ఆ షాక్లో చెవులు మాటలు రెండు పోయాయి అని చెప్పి చెప్తుంది డాక్టర్. ఆ మాటకి ఇంకా పాపను ఎత్తుకొని అలా ఏడుస్తూ ఉంటే ఇంకా కౌశికి చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ మావయ్య అంటాడు, తాగి ఇంకా ఎప్పుడు పిల్లల్ని చూసుకొని ఇంటి పట్టనే ఉండమని చెప్తూనే ఉన్నా, ఇలా వినకుండా ఉద్యోగమని అదని ఎలగబెట్టబోతే ఇలాగే జరుగుతుంది, అంటే మీ వల్లే జరిగింది, మీరు ఈ పాపని చూసుకుని ఉంటే ఇదంతా వచ్చేది కాదు కదా అని కౌశికి అంటే, ఇంకా ఏంటి అడ్డం మాట్లాడుతున్నావా, నువ్వు ఈ ఉద్యోగానికి పోయేది ఎందుకే, ఇక్కడే ఉండు, ఇంట్లోనే ఉండు, లేదంటావా వెళ్ళిపో నా కొడుకును వదిలేసి అని అంటూ సీరియస్గా తిడతాడు. ఇక అలా తిడితే ఇంకా అప్పుడు కౌశికి అంటుంది, ఊరుకుంటూ ఉంటే ప్రతిరోజు ఇలాగే చేస్తున్నారు మీరు అని ఎదిరించి మాట్లాడుతుంది. ఇక అప్పుడే నాకే ఎదిరించి మాట్లాడతావా నువ్వు, పో ఇక నుంచి పో అని అంటూ చెయ్యి పట్టుకొని బయటికి గెంటేస్తాడు. వైజయంతి ఇంకా టెన్షన్ పడుతూ వెనకాలే అమ్మ కౌశికి అని అంటూ కౌశికిని పట్టుకుంటుంది. అప్పుడే సురేష్ బయటికి వెళ్ళబోతే, రేయ్ నువ్వు కానీ ఇప్పుడు నన్ను కాదని వెళ్ళావు అంటే నా తలకొరివి పెడతావురా నువ్వు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. ఇక సురేష్ కూడా బయటికి రాలేకపోతాడు. ఇక ఆ తర్వాత ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ కౌశికి నిలబడి ఉంటే వైజయంతి, అమ్మ కౌశికి రామ్మా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ రకంగా ఈ గొడవ జరిగింది, అందుకే మేము విడిపోయాం అని ఏంటో కౌశికి చెప్తుంది. అలా చెప్తే ఇంకా అప్పుడే ఆలోచించి ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా మీ వల్ల ఆ పాపకి గొంతు పోయింది అని అంటూ సీరియస్గా కౌశికి వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు. అప్పుడే కీర్తికి ఆ మాటలు అర్థమై అంటే నా గొంతు పోయింది వీళ్ళ వల్ల అని అంటూ ఇలా సైగ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చూసారా మా వల్ల మీ వల్ల మా కౌశికి ఎంత నష్టపోయిందో, ఇక చాలు వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి అని అంటే అప్పుడు నిషి అందరూ కూడా అవును వెళ్ళిపో వెళ్ళిపోండి అని అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే కౌశికి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి అంటుంది, అవును వదిన వీళ్ళు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ మాటలన్నీ వింటూ చూస్తూ ఉంటే నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది, ఇంకా వీళ్ళు చెప్పేది నిజం అనిపిస్తుంది కానీ అని అంటే అమ్మో కానీ అంది అంటే మళ్ళీ ఇంకేమో చేస్తుంది అనుకుని అలా చూస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ అంటారు, రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పోవటానికి మా అక్క ఏమన్నా ఆట బొమ్మ అనుకుంటున్నారా, మా అక్క రాదు పొండి ఇంత చేసిన తర్వాత ఎందుకు వచ్చారు అని సీరియస్గా అంటాడు యువరాజ్. అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, చూడు వదిన వాళ్ళు చేసింది తప్పే కానీ దాంట్లో దానివల్ల బంధాలని బంధుత్వాలని వదులుకోవటం మంచిది కాదు కదా వదిన, అందుకే చెప్తున్నాను వాళ్ళని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయండి వదిన, బంధాలు బంధుత్వాలు కలిసి ఉండాలంటే మీరు అవ్వాల్సిందే వదిన అని అంటూ చెప్తుంది జగదాత్రి. ఇక అప్పుడే సురేష్ సంతోషంగా చూస్తూ ఉంటాడు జగదాత్రి మాటలు వింటూ, ఏందమ్మి ఆ అమ్మకి అంత నష్టం జరుగుతుంటే నువ్వేంది ఇట్లా చెప్తున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చూడండి దత్తయ్య, ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, చిన్న చిన్న తప్పులకి మొత్తం దూరం అయిపోవటం కరెక్ట్ కాదు కదా అని జగదాత్రి అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య అమ్మ కౌశికి రామ్మ అని అంటూ బతిమలాడినట్టు బాధగా అంటూ ఉంటే షష్ఠి పూర్తికి రమ్మని చెప్తూ ఉంటే ఇక అప్పుడే కౌశికి అందరూ తిడుతూ ఉంటారు వాళ్ళ అత్తయ్యని, వెళ్ళిపో రాదు రాదు అనేసి. అప్పుడే కౌశికి అత్తయ్య నేను వస్తాను అని అంటూ కౌశికి చెప్తుంది. ఆ మాట వినగానే వాళ్ళ అత్తయ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది, అమ్మ కౌశికి నువ్వు వస్తానని చెప్పావు నాకు అంతే చాలమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక నా కోడలు వస్తాననింది అని అంటూ తను చాలా సంతోషపడుతూ ఉంటుంది. రే సురేష్ తీసుకురారా నా కోడలు ఇంటికి తీసుకురా అని అంటూ, అమ్మ నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి ఇదిగో నీకోసం చీర తీసుకొచ్చాను, అలాగే పిండి వంటలు కూడా తీసుకొచ్చానమ్మా, అన్నీ తినేసేయి అని అంటూ వాళ్ళ అత్తయ్య చెప్తూ తొందరగా వచ్చేసేయమ్మా అని అంటూ ఇంకా వెనక్కి తిరిగి
అలా వెళ్ళిపోతుంది. చాలా సంతోషంగా వాళ్ళ అత్తయ్య అలా వెళ్ళిపోయిన తర్వాత అదంతా చూసి వైజయంతి టెన్షన్ పడుతూ లోపలికి వచ్చేస్తుంది. చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది, కంగారు పడుతూ గుండె పట్టుకుంటూ ఉంటుంది, వాటర్ తాగుతూ ఉంటుంది. అప్పుడే నిషి అలాగే మాధురి వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తారు. కాచి వాళ్ళు రావడంతో అప్పుడు నిషి, ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అంటూ అడగటంతో, అయితే అక్కడ జరిగిందంతా చూస్తే అలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇంతకు ముందు నుంచి అమ్మాయి ఇలాగే చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటే, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అత్తయ్య అని నిషి అడిగితే, అప్పుడే వైజయంతి ఇంకా అలా టెన్షన్ పడుతూ ఇలా చెప్తుంది, కీర్తి కోసం అసలు నిజం తెలిస్తే ఏమవుతుందో అని, కౌశికి జన్మలో నా మొహం కూడా చూడదు, దానికోసమే భయపడుతున్నా అంటే ఎందుకు, కీర్తి కోసం ఏంటి, కౌశికి చూడకపోవటం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడగటంతో, అదే అక్కడ ఆ రోజు ఏం జరిగిందంటే అంటే వైజయంతి చూపిస్తూ ఉంటుంది. అంటే వైజయంతి అక్కడే కౌశికి వాళ్ళ పాపకి గొంతు పోయిన రోజు అక్కడే ఉంటుంది కదా, అప్పుడు వీళ్ళు పేరంటానికి వెళ్తున్నామన్నప్పుడు పాపను వదిలేసిపోండి అని వాళ్ళ ఆయన అంటే, అప్పుడు నువ్వేం చూసుకుంటావులే మేమే తీసుకెళ్తామంటే, అప్పుడే వైజయంతి ప్లాన్ చేసి మరీ పాపని అక్కడే ఉండేలా చేస్తుంది, నువ్వు మనం కాదు మనం వచ్చేసరికి చూసుకుంటారులే నిద్రపోతుంది ఇక్కడే పడుకోబెట్టు వదిన అని చెప్తుంది. అలా చెప్తే ఇంకా అప్పుడే సరే అని అలా పడుకోబెట్టి వచ్చేస్తుంది తను దిండు అన్నీ పెట్టేసి. అలా పెట్టేసి రాగానే వైజయంతి ఇంకా, అయ్యో నా పర్సు మర్చిపోయాను మీరు బయటికి వెళ్తూ ఉండండి నేను పర్సు తెచ్చుకుంటాను అనేసి ఇంకా వైజయంతి లోపలికి వస్తుంది. అలా లోపలికి వచ్చేసరికి ఆ పాప మంచిగా నిద్రపోతూ ఉంటుంది. సడన్గా నిద్రలో నుంచి లేపి ఇంకా ఏడిపించేస్తుంది, ఇక అటు ఇటు దొర్లించేస్తుంది, ఇక పక్కన ఉన్న పిల్లోస్ అన్నీ తీసేసి ఇంకా పాపని చివర్లో పడుకోబెడుతుంది. వైజయంతి పడుకోబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పాప ఏడుస్తూ ఏడుస్తూ ఒక్కసారిగా కింద పడుతుంది. ఇక ఆ రకంగా వైజయంతి చేసిన తప్పు వల్ల తనకి గొంతు పోతుంది, చెవులు వినిపించకుండా పోతాయి. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదంతా గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఈ విషయం గురించి కౌశికి తెలిసిందంటే అసలు నన్ను క్షమించదు అని అంటూ బాధపడుతూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా చేశానని చెప్పేసరికి నిషి వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.